ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడిని, పీఆర్సీ సాధన సమితి కో చైర్మన్. ఈరోజు చెలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రభుత్వం పోలీసు యొక్క నిర్బంధకాండతో అక్రమ అరెస్టులు చేస్తుంది. అయినా అక్రమ అరెస్టులను కూడా ఎదురిస్తూ వేలాది మంది, ఇవాళ లక్షలాది మంది విజయవాడకి ఇప్పటికే చేరుకున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్రం మరి దీనిని నిర్బంధం చేయడం అనేది అక్రమ అరెస్టులని ఏపీటీఎఫ్ పీఆర్సీ సాధన సమితి తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే బేషరతుగా అక్రమ అరెస్టులు చేసినటువంటి వాళ్ళని విడుదల చేయాలి, నిర్బంధాన్ని వదలాలి. శాంతియుతంగా మా న్యాయమైన డిమాండ్ల కోసం విజయవాడ వస్తున్నటువంటి వాళ్ళని ఆ యొక్క ర్యాలీ బహిరంగ సభని చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. లేని పక్షంలో ఈ యొక్క వ్యతిరేకత మరింత తీవ్రతరంగా మారిపోయి రేపు 6 అర్ధరాత్రి సమ్మె కూడా దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఎక్కడికక్కడే వాళ్ళ పోలీసులు ఇళ్లకు వెళ్లారు, తెల్లవారుజామున ఇళ్లకు వెళ్లారు, పాఠశాలకు వెళ్లారు. వెళ్లి పోలీసులు డ్రస్సులతో వెళ్లి ఇక్కడ మమ్మల్ని ఏం చేయదలుచుకున్నారు? వీళ్ళు ఉపాధ్యాయుల్ని, ఉద్యోగులు దోషులుగా చూడదలుచుకున్నారా? పోలీస్ స్టేషన్ రమ్మంటే దోషుల్నే రమ్మంటారు. మేము దోషులమా? ఎక్కడ ఆటవిక రాజ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యం ఉన్నావా? ఈ యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెల్లవారుజామునే ఇళ్లకు వెళ్లి పోలీస్ స్టేషన్లు, మన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, పెట్రోల్ బంకుల్లో కూడా ఇవాళ ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. మీరు శాంతియుతంగా మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించమని చెప్తే ఒక్క సమస్య కూడా పరిష్కరించకపోగా పుండి మీద కాలం జరిగినట్టు అన్ని సమస్యలు పరిష్కరించామని చెబుతున్నారు. ఎప్పటికే ఇప్పటికే 3 లక్షలు అనుకున్నాం, ఇప్పటికే 1.5 లక్షల పైన విజయవాడ చేరుకున్నారు. కానీ ఈ యొక్క నిర్బంధ కాండ ఇది తీవ్రమైన చర్య. అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాలి, ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి, ఆయనే స్వయంగా స్పందించాలి. ఇవాళ ఎవరు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఈ యొక్క బేషరతుగా అక్రమ అరెస్టులను విడుదల చేసి న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన గురి కావాల్సి వస్తుందని చెప్పి ప్రశ్నిస్తాను. లక్ష్మణ్ చూడండి.